హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ట్రిక్స్. సో గైస్, మనం బెట్ విన్నర్ గురించి అప్లికేషన్ గురించి ఆల్రెడీ మనం అయితే తెలుసుకున్నాం. సో మన ఛానల్లో కూడా ఒక వీడియో అయితే ఉంది ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి. సో అందులో కూడా మనం చెప్పండి డిపాజిట్ లాగిన్ విత్డ్రా అవ్వాలని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో మనం జస్ట్ డిపాజిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఇందులో మనం ఫోన్పే ద్వారా కానీ లేదా గూగుల్ పే ద్వారా కానీ మనీ అనేది ఎలా డిపాజిట్ చేయాలి అనేది వీడియో నేను మీకు చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అలాగే బెట్ విన్నర్ అప్లికేషన్ అనేది లింక్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసినా పర్వాలేదు. సో లేదంటే మెనూలో మెనూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన ఇక్కడ మీకు టాప్అప్ అకౌంట్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోన్పే వస్తుంది, గూగుల్ పే వస్తుంది, అమెజాన్ పే కూడా ఉంది. సో ఇక్కడ మనకి తెలిసిందే చాలా రకాల డిపాజిట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం మెయిన్గా చేసేది ఫోన్పే, గూగుల్ పే. సో దగ్గర యూపీఐ ఉన్నాయి పర్వాలేదు. సో యూపీఐ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో కింద చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయనుకోండి. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఏంటంటే మనం ఫోన్పే ఆర్ గూగుల్ పే. సో జస్ట్ మీరు ఫోన్పే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మినిమం అమౌంట్ 500 రూపీస్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో 500 అనుకుంటే అలాగే ఉంచేసేయండి, లేదనుకుంటే మీరు అక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 500 అని కనిపిస్తుంది. సో మీరైతే ఏం క్లిక్ చేయకుండా అలా ఉంచేస్తే మీకు మనకి ఆటోమేటిక్గా ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం 1xBet లో ఏ విధంగా డిపాజిట్ అయితే చేస్తామో సో మనకి సేమ్ అలాగే డిపాజిట్ అయితే చేయాలి. ఇక్కడ వీళ్ళు నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఫోన్పే నెంబర్. సో వాళ్ళ ఫోన్పే నేమ్, వాళ్ళ UPI ID. సో మీరు UPI ID కానివ్వండి, UPI ID కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. ఇలా మీకు క్లిక్ చేస్తే కాపీ అయితే అయిపోతుంది అనమాట. లేదు ఫోన్పే నెంబర్కి సెండ్ చేస్తాననుకుంటే నెంబర్ ఉంది, సో నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇది మనకి కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఫోన్పే ఓపెన్ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది సెండ్ చేయాలి. సో సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కస్టమర్ నేమ్, సో మీ నేమ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి మీరు ఫోన్పే ద్వారా పంపారు కాబట్టి మీరు UTR నెంబర్ అయితే ఉంటుంది, ట్రాన్సాక్షన్ మీరు పంపుతారు కదా. సో వాళ్ళకి ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోండి, ట్రాన్సాక్షన్లో UTR నెంబర్ అని అయితే ఉంటుంది. సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వాళ్ళకి పంపిన ట్రాన్సాక్షన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ ఫైల్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు దీని ద్వారా మీరు ఆ ఫైల్ని అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మేకప్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అనేది మనకి డిపాజిట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ డీటెయిల్స్కే మనం వీళ్ళకి పంపాలి. సో ఈ డీటెయిల్స్కే మనం పంపి మీరు UTI నెంబర్ అవన్నీ కరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీరు డిపాజిట్ చేసేటప్పుడు మీకు ఇంటర్నెట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో, సో స్లోగా ఉంటే కనుక కొంచెం ఫాస్ట్గా ఉండే ప్లేస్లోకి అయితే వెళ్ళండి. లేదా మీరు వైఫై ఉంటే వైఫైకి అయితే కనెక్ట్ చేసుకోండి, మీకు కొంచెం ఫాస్ట్ అవుతుంది. అండ్ మీకు ట్రాన్సాక్షన్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా డిపాజిట్ అయితే అవుతుంది. సో ఇది అయితే మనకి ఈజీగా మనకి డిపాజిట్ అయితే ఎలా అయితే చేసుకోవచ్చు ఫోన్పే నుంచి అయితే. లేదు మీరు గూగుల్ పే నుంచి అనుకోండి, సో గూగుల్ పే కూడా సేమ్ మనకి ఇలానే అయితే ఉంటుంది. కాకపోతే గూగుల్ పే వచ్చి మనకి మినిమం అమౌంట్ 1000 రూపీస్ అయితే ఉందన్నమాట. పర్లేదు, మీరు గూగుల్ పే ద్వారా చేస్తాను అనుకుంటే కంటిన్యూ మీద మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి 1000 రూపీస్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు వీళ్ళకైతే సేమ్ మనకి ఫోన్పేలో ఎలా పంపామో సో ఇక్కడ మనం పంపాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టో కాదు మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోండి, నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి, మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. కస్టమర్ నేమ్ మీ నేమ్ ఇచ్చేసండి, మీ ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పేలో అయితే మీ నేమ్ ఎలా ఉందో నేమ్ ఇచ్చేసండి. సో ఆ నేమ్ ఇచ్చేసిన తర్వాత సో ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఆ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీరు కింద ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు 12 డిజిట్ అనమాట. సో 12 డిజిట్ అయితే ఉంటుంది. మీకు గూగుల్ పేలో UTR నెంబర్ కూడా ఉంటుంది, మీకు 12 లేదంటే ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్. సో ఈ రెండు నెంబర్లో మీకు అక్కడ ఏది కనిపిస్తే అక్కడ మీరు ఎంటర్ చేయవచ్చు. అలాగే మళ్ళీ దాన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మళ్ళీ మీకే పేమెంట్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసి సో మనకి వాళ్ళు డిపాజిట్ అయితే చేస్తారనమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా మీకు మనకి బెట్ విన్నర్లో డిపాజిట్ అయితే ఇలా చేసుకోవచ్చు. సో గైస్, మనకి బెట్ విన్నర్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1xBet లాగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో మనకి లాగిన్ కూడా అలాగే ఉంటుంది, రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. సో మనకి యాప్ అనేది ఇంటర్ఫేస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఇలా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, రిజిస్టర్ అయితే అవ్వండి. సో నేను ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది. సో దాన్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి అయితే మీరు చూడొచ్చు, లేదా ఈ వీడియో చివరిలో మీకు కనిపిస్తుంది వీడియో వచ్చేసి.
సో దాన్ని క్లిక్ చేసి మీరు వీడియో అయితే చూడొచ్చు. అందుకు ప్రోమో కోడ్ ఇస్తాను, సో ఆ ప్రోమో కోడ్ కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.